హలో వెల్కమ్ టు మహాలక్ష్మి వంటల్ ఈరోజు కొబ్బరి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అయితే దానికంటే ముందు ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి వెంటనే ప్రాసెస్ చూసేద్దాం వన్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ బెల్లం మీరు ఎంత కొబ్బరి తురుము తీసుకున్నా దాంట్లో సగం బెల్లం తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఈ కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి దీన్ని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇందులో ఉన్న పాలన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి మనం చేత్తో పట్టుకుంటే అది పొడి పొడిగా రెడీ అవ్వాలి సో అప్పటి వరకు ఇలా వేపుకుంటే ఏమవుతుందంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉండడానికి ఇలా వేపుకుంటే మనకి హెల్ప్ అవుతుంది సో ఇలా వేపుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకుని చల్లర్చుకోండి ఇప్పుడు అదే బౌల్లో బెల్లం యాడ్ చేసుకుని బెల్లం ఎలాగో హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి దాంట్లో పావు కప్పు వాటర్ వేయాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి సో కరిగిపోయిన తర్వాత ఇలా పాకం రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది బబుల్స్ వస్తూ ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని గరిటితో కలుపుకుంటూ ఉండండి లేదంటే పొంగిపోయి పోతుంది సో ఇలా దగ్గర పడినప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోండి చూసారు కదా ఇది పాకం వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు తీగ పాకం రెడీ అయింది మీరు చూసినట్టయితే ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లో కొబ్బరి తురుమి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఈ బెల్లం అనేది బాగా దగ్గర పడిపోవాలి బెల్లం మొత్తం తురిమికి పట్టేసింది కదా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలి సో ఇలా దగ్గర పడిపోయింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చల్లార్చుకోవచ్చు సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి దాని మీద కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోండి సో ఇది సపరేట్ అవడం కోసమే మనం నెయ్యి వాడుతున్నాము సో ఇష్టం లేదన్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడైతే ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్ మీద మొత్తం నెయ్యి అప్లై చేసుకుని ఇలాగ స్టిక్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు ఏదైనా కప్తో కానీ స్పూన్తో కానీ స్టిక్ చేసుకోండి చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఈ విధంగా తయారు చేసుకుని దీన్ని పాటు పక్కనుంచి గంట తర్వాత నైఫ్తో ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఇది కట్ చేస్తున్నప్పుడు కొంచెం స్మూత్గా కట్ చేసుకోవాలి అలా అయితే మనకి ఇది విడిపోకుండా వస్తుంది కొంచెం హార్డ్గా కట్ చేశారంటే విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్మూత్గా ఈ విధంగా మొత్తం పీసెస్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్తో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది టూ త్రీ డేస్ కూడా చాలా బాగుంటాయి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసినా చేయకపోయినా సరే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి